తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నాక 4500 కోట్లతో వేములవాడ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి 340 కోట్లతో రూరల్ మండలాన్ని అభివృద్ధి చేసుకున్నామని అన్నారు వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు. ఈరోజు వేములవాడ రూరల్ మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులతో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అబ్జర్వర్ బసవరాజ్ సారయ్య, పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారావారెడ్డి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జడ్పీ సిఎస్ షబ్బాని, పార్టీ మండల అధ్యక్షులు గోస్కుల రవి, సెస్ డైరెక్టర్ దేవరాజన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాలరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ హనుమాన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పిఎస్సిఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి సభ్యులు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.